చదువు దొంగ గోడ దొంగిపోతాడు. నేను దొంగతనం చేసో లేకపోతే నేను ఇక్కడ కొట్లాడో నా వ్యక్తిగత ఇంటి పంచాయతీకి నాపైన కేసులు గాలే. ఇయ కాలుకు ఫ్రాక్చర్ అయినానేమో ఇంట్లో కేటిఆర్ అన్నారు. అంటే కాలు ఎట్లా ఎరిగింది? మడదల్లో తిరుగుతుంటే ఎరిగిందా? సిగ్గుపడాల్సి ఉంది. బీజేపీ వాడంతే టీఆర్ఎస్ వాడంతే. నేను ఒక స్టేట్ క్వశ్చన్ అడతా. అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంది ప్రస్తుతం మన స్టేట్లో? అంటే ప్రతిసారి ప్రతి మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు మమ్మల్ని క్వశ్చన్ చేసేది ఇదే. నీ చెప్తురా అసలు మీ పార్టీలో మీరు కొట్లాడుతురు ఆ విషయం బయటకు తెలుసా? ప్రజల సమస్యలపైన పొట్లాడడంలో ఎవరైనా వెనకకి పోతుండ్రా? మరి ఎందుకు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతా ఉన్నారు? దాని తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సీనియర్లకు నిజంగా రెస్పెక్ట్ ఇస్తురా కాంగ్రెస్ పార్టీ ఉన్న సీనియర్లకు? మేము అన్న అని చెప్పి పిలిచిన రోజు అది గౌరవం కాదు, అది భయం అనుకోని ఇంద్ర అని అన్నారు అనుకోండి. ఓల్డ్ ఈస్ గోల్డ్, గోల్డ్ ఈస్ కెనాట్ బి ఓల్డ్ అంటారు. పోతా అంటే లేదు రా 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 అని చెప్పి ఆపట్టు కూర్చుంటామా? 7 సంవత్సరాలకి సమస్యలను చూస్తున్నాము, సమస్యలను ఎదుర్కొంటున్నాం. మొన్న ఈడీ కార్యాలయం ముట్టడించారు. నా నాయకుని పైన ఈడీ కేసు అవుతుందని చెప్పి ఇక్కడ విద్యార్థులను నిడిచిపెట్టి నేను ఇక్కడ కూర్చోలే. నీ కులం ఏంటంటే నా కులం నిరుద్యోగుల కులం, నా మతం విద్యార్థుల మతం అని చెప్పి నేను తీసుకున్న నినాదం. మరి బీజేపీ పాలన రాష్ట్రంలో చూడలేరు కదా, మరి ఒకవేళ అధికారం ఇచ్చే అవకాశం చెప్తా. నేనే నీ కాడినప్పుడు నువ్వు ఎంపీ కలగబోతున్నావు, ఒక చేతి నీ కాడికి వస్తే ఎంపీ ఇస్తావు అని అడుగుతున్నా. ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? ఈ బిల్స్ అన్నిటికీ సంతకాలు పెట్టింది. ఓకే, మీరు ఆ రోజు విషయానికి కూతురు అయితే గతంలో బల్మూర్ వెంకట్ హుజూరాబాద్ లో పోటీ చేసిండు, ఒకవేళ రాబోయే ఎలక్షన్స్ లో మీకు ఎక్కడ ఉన్నది? నమ్ముకున్న ప్రజల్ని మోసం చేసే పోయే వ్యక్తిత్వం స్వభావం మాది కాదు. చీకోటి ప్రవీణ్ అని ఒక వ్యక్తి గురించి అతనితో పాటు కొంతమంది తెలంగాణ మంత్రులు ఉన్నారు ఆ పాత్రలు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. పిచ్చుకను పట్టుకొని ఏం చేస్తారు? ఇటువంటి అంశాలపైన మీరు వీళ్ళని పెద్దగా చేసి చూపించే ప్రయత్నంలా ఈరోజు 6th క్లాస్కి వెళ్ళే ఫోన్ వస్తుంది. రాజగోపాల్ రెడ్డి పార్టీ నుండి పోతే కాంగ్రెస్ కి ఏమైనా నష్టమా? కాంగ్రెస్ పార్టీకి 63 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. స్మృతి ఇరాని గోవాలో ఉన్న హోటల్లో బీఫ్ విక్రయిస్తుంది, పొద్దున్న లేచి గోమాతని పూజ చేస్తున్నానంటది. సిగరెట్ తాగుండా డోంట్ స్మోక్ అని చెప్పినట్టుంది నేను. సో మరో శ్రీలంక కావద్దంటారు అయితే? అసలు పరిస్థితులు మనం చూస్తున్నాం కదా, దానికి చిన్న ఉదాహరణ మన బాసర IIIT తీసుకోవచ్చు. మనం అదే 8000 మందికి తిక్క దొబ్బి తిన అమ్మ మాకేంది, మా జీవితాలను మమ్మల్ని చంపాలనుకుంటారని చెప్పి బయటికి వచ్చి కొట్లాడితే 2 లక్షల మంది వీళ్ళపై కొరుకుతే తూటాలను చూసి భయపడతారా? ధనికుడైనా పేదవాడైనా ప్రతి వాళ్ళకి ఏ విధంగా అయితే ఒకటే ఓటు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం ఉండాలని చెప్పి ఒక సిద్ధాంతాల పరంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.